మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలో సీసీ రోడ్ల నిర్మాణ పనులను గ్రామ సర్పంచ్ ఉమారాణి రాజాగౌడ్ ప్రారంభించారు. ఎమ్మెల్యే మదన్ రెడ్డి సహకారంతో గ్రామానికి ఇప్పటికే 60 లక్షల రూపాయల నిధులు మంజూరు కాగా, నేడు 10 లక్షల రూపాయలతో ఎస్సీ కాలనీ వద్ద సీసీ రోడ్ నిర్మాణానికి భూమి పూజ చేసినట్టు గ్రామ సర్పంచ్ ఉమారాణి రాజాగౌడ్ తెలిపారు. ఎమ్మెల్యే మదన్ రెడ్డి సహకారంతో మరిన్ని నిధులు తీసుకువచ్చి గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ మనోహర్, ఉప సర్పంచ్ చెన్నై అరికల రాగయ్య, వడ్ల ప్రభాకర్, లంబాడి శ్రీను, గ్యాస్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. జరిగింది ఆ రోడ్డును ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన ఉప సర్పంచ్ చెన్నయ్య గారు, వార్డు మెంబర్లు, మరి గ్రామ పెద్దలు, మరి పత్రికా సోదరులు అందరూ పాల్గొనడం జరిగింది. ఈ రోడ్డును ఈరోజు ప్రారంభించడం, అలాగే కేసీఆర్ గారు సహకారంతో కూడా 60 లక్షల ఎస్డిఎఫ్ నుంచి కూడా 60 లక్షల రోడ్డు శాంక్షన్ అయింది. ఆ రోడ్లన్నింటినీ కూడా ఎంతో ఘనంగా విజయవంతంగా రోడ్లన్నీ వేసుకోవడం జరిగింది గ్రామంలో. ఇంకా ముందు ముందు కూడా మన ఎమ్మెల్యే సహకారంతో, మన గ్రామ ప్రజలందరి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి జరుపుకోవటము, ఈ మా వెనకే ఉండి మాకు ఇంత సహకారాలు అందిస్తున్నట్టు మన గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సంతోషకరం, శుభదాయకం. ఈరోజు మాకు ఎస్సీ కాలనీ వాళ్ళకు చాలా సంతోషంగా ఉంది. ఇకపోతే ఈ రోడ్ నిర్మాణానికి కానీ మన సీఎం కేసీఆర్ గారికి, ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారికి, మళ్ళీ ఇక్కడ సర్పంచ్ ఉమాదేవి రాజగౌడ్ గారికి, సంబంధిత వార్డ్ మెంబర్ల గారికి అందరికీ మా యొక్క ధన్యవాదాలు. అదీగాక ఇంకో రిక్వెస్ట్ ఏమంటే సార్, ఇక మిగతా కొన్ని రోడ్డు హైవే నుంచి ఎస్సీ కాలనీ వరకు ఒక దాదాపు ఒక 35 కిలోమీటర్ పెండింగ్ ఉన్న సార్, దానికి కూడా మీరు కృషి చేయగలరని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. అదీగాక ఇప్పుడు ఈ రోడ్డు భవిష్యత్తాన ఈ చోరుకుంట అలుగు ఉన్నది, ఆ అలుగుకు మన కల్వర్ట్ నిర్మాణం కానీ కూడా మన సర్పంచ్ గారే కానీ, మన మిగతా రాజకీయ నాయకులే కానీ అందరి కృషితోని దాన్ని కూడా నిర్మాణం చేపట్టాలని మేము వేడుకుంటున్నాం సార్. అంతే.